ప్రేమైన ఆరోగ్య అభిమానులు యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ తుమ్మట్ల వెంకన్న. మనుషులలో బక్కగా సన్నగా ఉన్నటువంటి వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నట్ట, బలంగా దృఢంగా ఉన్నటువంటి వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నట్ట, ఈ రెండింటిలో ఏది కరెక్టు? చాలామంది బక్కగా సన్నగా నాజుగ్గా ఉంటారు. అయితే వీరిని చూసి కొంతమంది ఇదొక అనారోగ్య లక్షణం, అందుకే బలహీనంగా సన్నగా రివటలా ఉన్నారని చెప్పేసి కామెంట్ చేస్తూ ఉంటారు. మరికొందరు లావుగా ఉన్నటువంటి వాళ్ళు లేదా బాగా బలంగా ఉన్నటువంటి వాళ్ళని చూసి ఇది కూడా అనారోగ్య లక్షణమే, ఎప్పుడో ఒకసారి ఈయనకు ఏదో హార్ట్ అటాకో లేకపోతే ఇంకేదో రకరకాల సమస్యలు వచ్చే అవకాశం ఉందని చెప్పేసి మరికొందరు కామెంట్ చేస్తూ ఉంటారు. అసలు ఆరోగ్యంగా ఉన్నారని చెప్పడానికి గుర్తేంటి అంటే, శరీర తత్వాన్ని బట్టో లేదా ఆకారాన్ని బట్టో లేదా ఆ ఎత్తుని బట్టి మనం ఆరోగ్యాన్ని నిర్ణయించలేం. బక్కగా సన్నగా ఉన్నటువంటి వాళ్ళు ఆరోగ్యవంతులు ఉండొచ్చు లేదా అనారోగ్యవంతులు కూడా ఉండొచ్చు. బక్కగా ఉన్నటువంటి వాళ్ళకు ఆ అనారోగ్యం రాదని చెప్పడానికి వీల్లేదు. అలాగే బలంగా దృఢంగా ఉన్నటువంటి వాళ్ళు చాలామంది ఆరోగ్యవంతులు ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు, అలాగే అనారోగ్య బారిన పడినటువంటి వాళ్ళు కూడా ఉంటారు. వీటన్నిటికీ కూడా మూలం ఏంటంటే, అసలు మనకు ఆరోగ్యంగా ఉన్నామా లేదా అని మనకు మనం నిర్ణయించుకోవాలంటే లేదా మనకు మనం తెలుసుకోవాలంటే మనకు ఫ్రీ మోషన్ అవుతుందా లేదా, మనం తిన్నది జీర్ణమవుతుందా లేదా, ఈ రెండింటిని బట్టి మనం తేలిగ్గా మనల్ని మనం అంచనా వేసుకోవచ్చు. ఆకలి కావట్లేదు, తిన్నది జీర్ణం కావటం లేదు, కడుపులా తిక్క తిక్కగా పిచ్చి పిచ్చిగా లేదా తలనొప్పి, అజీర్తి, వామిటింగ్ సెన్సేషన్, ఇంకా ఇతర మంట ఇట్లాంటివి ఉన్నాయనుకోండి, దీన్ని ఏమంటాం? అనారోగ్య లక్షణం. అంటే ఫ్రీ మోషన్ కాకపోవడం వల్ల ఇలాంటి సమస్యలు వస్తాయి. అందుకే బక్కగా ఉన్నా లావుగా ఉన్నా ఈ తేడా వాటి వల్ల కాదు, మనం తిన్నటువంటి ఆహారం మంచిగా జీర్ణమవుతుందా లేదా, జీర్ణమయ్యి అది ఫ్రీగా అంటే 24 గంటలు మళ్ళీ బయటకు ఫ్రీగా వెళ్ళగలిగితే ఆరోగ్యంగా ఉన్నట్టు లెక్క. ఇది జరగకపోతే అంటే మన అవుట్ గోయింగ్, మనం ఏదైతే తింటామో దాన్ని ఫ్రీ మోషన్ కాకపోతే అనారోగ్యం కిందనే లెక్క. నువ్వు బక్కగున్నా లావున్నా ఈ సన్నగా లావుగా ఉండేటటువంటి శరీర తత్వాలు తల్లిదండ్రుల నుంచి వచ్చేటటువంటి జీన్స్ని బట్టి కూడా ఉంటాయి. కొంతమంది ఆజానుబాహులుగా 6 అడుగుల ఎత్తు పర్సనాలిటీ బాగుంటారు, కొంతమంది సన్నగా బక్కగా ఉంటారు. ఇలా శరీరాన్ని బట్టి కాకుండా మనం ఆరోగ్యంగా ఉన్నామా లేదనేటువంటి ఒక అంచనా మాత్రం మనకు డైజెషన్ బట్టే మనం దాన్ని క్లియర్ చేసుకోవచ్చు. కాబట్టి మనం తేలిగ్గా జీర్ణమయ్యేటటువంటి ఆహారాలను తీసుకోవాలి. అంటే మనం 3 పూటల అన్నమే కాకుండా కనీసం రోజులో 1 పూట ఫ్రూట్స్ తీసుకునే విధంగా మనం ప్రయత్నం చేయాలి. ఇలా మనం ఫ్రూట్స్ తీసుకోవడం వల్ల మనకు అదనంగా ప్రోటీన్స్, విటమిన్స్ లభిస్తాయి, మంచి ఆరోగ్యం కూడా లభిస్తుంది. మనకున్నటువంటి ఇతర మోషన్ ప్రాబ్లం కానీ లేదా ఇతర డైజెషన్ ప్రాబ్లం కానీ ఇవన్నీ కూడా క్లియర్ కావాలంటే రాత్రిపూట చాలామంది ఏవో ట్యాబ్లెట్ వాడుతూ ఉంటారు, ఈ మోషన్ దానికోసం వాడుతూ ఉంటారు. త్రిఫల చూర్ణం కావచ్చు లేకపోతే అది ఆయుర్వేద పరమైనటువంటి, దాని వాటి వల్ల ఇబ్బంది లేదు, కానీ కొన్ని రకాల ట్యాబ్లెట్స్ తీసుకొచ్చి వాడుతూ ఉంటారు పెద్దవాళ్ళు, పెద్ద వయసులో ఉన్నటువంటి వాళ్ళు. ఇలాంటివి కాకుండా సాయంత్రం పూట ఫ్రూట్స్ తినడం అలవాటు చేసుకుంటే అద్భుతంగా మీకు ఒక ఔషధంగా పనిచేస్తుంది, ఫ్రీగా మోషన్ అవుతుంది. ఇలా ఫ్రీగా ఎప్పుడైతే మీకు మోషన్ అవుతుందో మీకు అనారోగ్య సమస్య కూడా తొలగిపోతుంది. మీరు లా ఉన్నా బక్కగా ఉన్నా ఎటువంటి సమస్య లేకుండా మీకు మంచి ఆరోగ్యం లభిస్తుంది. కాబట్టి ఈ ప్రయత్నం చేయండి. మీ పర్సనాలిటీతో సంబంధం లేకుండా మీ బాడీ పని విధానాన్ని బట్టి మీరు ఆరోగ్యంగా ఉన్నారా లేరా అనేటువంటిది పరీక్షించుకోండి. ఇలా పరీక్ష చేసుకోవడం వల్ల మిమ్మల్ని మీరు ఇతర జబ్బులు రాకుండా ముందుగా మీకు ఒక ఇదొక
టెస్టింగ్ లెక్క మీకు ఉపయోగపడుతుంది. కాబట్టి ముందుగా ఈ సమస్యలన్నీ పరిష్కారం కావాలంటే, అన్ని రకాల అనారోగ్య సమస్యలన్నీ పరిష్కారం కావాలంటే ముందుగా మన బాడీ ఫంక్షనింగ్ అంటే డైజెషన్ బాగుండాలి, అలాగే మోషన్ వెళ్ళేటటువంటి పద్ధతి బాగుండాలి. ఈ రెండు పద్ధతులను మీరు పాటిస్తే ఖచ్చితంగా మీకు మంచి ఆరోగ్యం లభిస్తుంది. ఒకవేళ ఇతర అనారోగ్య సమస్యలు ఉన్నా కానీ ఇగో ఇప్పుడు ఈ పద్ధతులు పాటిస్తే మీకు ఖచ్చితంగా ఆ సమస్యలన్నీ తొలగిపోతాయి. కాబట్టి ఒక పూట ఫ్రూట్స్ తీసుకునే ప్రయత్నం చేయండి, అలాగే రోజుకు 4.5 లీటర్ల మంచి నీళ్ళు తాగండి. ఈ రెండింటి వల్ల మీకు మంచి ఆరోగ్యం లభిస్తుంది. మిమ్మల్ని మీరు ఎటువంటి ఫీజు లేకుండా, ఎటువంటి డాక్టర్ అవసరం లేకుండా మీకున్నటువంటి చిన్న చిన్న అనారోగ్య సమస్యలను కూడా మీరే పరిష్కరించుకునేటువంటి అవకాశం ఉంటుంది. మీరే డాక్టర్, ప్రకృతే వైద్యుడు, వంటిల్లే వైద్యశాల, మీరే డాక్టర్. ఇది మీకు చాలా సింపుల్గానే అనిపించవచ్చు, కానీ మీరు 100 రూపాయలు పెట్టి కొనేటువంటి టానిక్ కంటే, మీరు 100 రూపాయలు పెట్టి కొనేటువంటి ట్యాబ్లెట్ల కంటే ఇది ఒక అద్భుతమైనటువంటి టెక్నిక్. మీరు అవి వాడడం వల్ల మీకు సైడ్ ఎఫెక్ట్ వచ్చి ఇంకా ఇతర అనారోగ్య సమస్యలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది, కానీ వీటి వల్ల ఎటువంటి ఇబ్బంది రాదు. పైగా మన ఆరోగ్యాన్ని మనమే బాగు చేసుకునేటువంటి అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ప్రకృతికి దగ్గరగా జీవించండి, ప్రకృతి ఆరోగ్య పద్ధతులు పాటించండి. మీరు పాటించటమే కాకుండా 10 మందికి మీరు ఆరోగ్య సలహాలని అంటే మీకు తెలిసినటువంటి ఆరోగ్య సలహాలని మీ ఫ్రెండ్స్కు, మీ కుటుంబ సభ్యులతో పాటు ఇతర మీ తెలిసినటువంటి వారికి తెలియజేయండి. ఎందుకంటే ఒక్క మాటే చాలామందికి జీవితాన్ని నిలబెడుతుంది, కొన్ని ఏళ్ల పాటు మళ్ళీ తిరిగి జీవితాన్ని, కొత్త జీవితాన్ని అందిస్తుంది. అదే మీరు చెప్పలేదనుకోండి, వారు ఇతర పద్ధతుల్లో పాటించి చివరికి చనిపోయేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి చిన్న చిన్న టెక్నిక్సే, కానీ ఒక అద్భుతమైనటువంటి ఔషధంగా, అద్భుతమైనటువంటి మెడిసిన్గా ఇవి పనిచేస్తుంటాయి. కాబట్టి మీకు తెలిసిన వారికి ఈ పద్ధతిని పరిచయం చేయండి, వాళ్ళని కూడా ఆ ప్రకృతి ఆరోగ్య పద్ధతులు పాటించేలా ప్రోత్సహించండి. ఇంకా మరిన్ని హెల్త్ అప్డేట్స్ మిగతా వీడియోలో తెలుసుకుందాం. నమస్కారం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.